శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 16/12/2020 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా పాపభారం నుండి తేలికగా అయ్యేందుకు నమ్మకస్తులుగా కండి నిజాయితీతో మీ కర్మల కథను వ్రాసి తండ్రికి ఇస్తే క్షమింపబడతారు బాబా చెప్తున్నారు సంగమ యుగంలో మీరు దేహ అభిమానం అనే బీజాన్ని నాటరాదు ఈ బీజం నుండి అన్ని రకాల వికారాల వృక్షాలు మొలకెత్తుతాయి ఈ సమయంలో ప్రపంచమంతటా పంచ వికారాల వృక్షాలు పెరిగి ఉన్నాయి అందరూ కామక్రోధాల బీజాలను నాటుతూ ఉంటారు బాబా ఆదేశమిస్తున్నారు పిల్లలారా యోగ బలము ద్వారా పావనం కండి వికారాల బీజాలను నాటరాదు ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది ప్రజలున్నారు అన్ని ధర్మాల వారు వీరిని తప్పకుండా ఒప్పుకుంటారు వీరి ద్వారానే దైవీ ప్రపంచానికి దేవతలు తయారవుతారు అలాగే లౌకిక తండ్రిని కూడా హద్దు బ్రహ్మ అంటారు శివబాబా అనంతమైన తండ్రి ప్రజాపిత బ్రహ్మ దేవతలుగా తయారు చేసే అలౌకిక తండ్రి అనంతమైన తండ్రి శివబాబా అనంతమైన సుఖాన్ని ఇస్తారు అనంతమైన స్వర్గ వారసత్వం కొరకే పురుషార్థం చేయాలి ఈ ఈశ్వరీయ జ్ఞానము ద్వారా మానవుల నుండి దేవతలుగా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము భగవంతుడు జీవిత నౌకను గమ్యం చేర్చే నావికుడే కాక తోట యజమాని కూడా అయ్యారు నేటి మానవులు వికారాలకు వశమై పతితులైనందున ముళ్ళుగా అయిపోయారు అందరినీ వికారాలనే ముళ్ళతో గుచ్చుతూ ఉంటారు అటువంటి వారిని అజామిలుడని కూడా అంటారు అనంతమైన తండ్రి వద్ద నిజాయితీగా ఉండాలి చేసిన పొరపాటును తండ్రికి పూర్తిగా తెలియజేయాలి విశ్వాసపాత్రులుగా ఉండాలి చిన్నతనం నుండి ఏవైనా చెడు పనులు చేసి ఉంటే అవి బాబాకు వినిపిస్తే సగం క్షమించబడతాయి పూర్తి క్షమాపణ ఉండదు కానీ సత్యం చెప్పినందున మనసు తేలికవుతుంది బాబా చెప్తున్నారు వికారి మార్గంలోనికి వచ్చి పాపాత్ములయ్యారు తిరిగి స్మృతి ద్వారా పుణ్యాత్మలుగా అవుతారు బాబా చెప్తున్నారు మీరు శ్రేష్టమైన లక్ష్యాన్ని ఉంచుకొని పురుషార్థం చేస్తున్నారు ప్రపంచంలో మరెవ్వరికీ దేవతలుగా కావాలనే లక్ష్యం ఉండదు బాబా చెప్తున్నారు ఎంత పురుషార్థం చేసినా ఇప్పుడే కర్మాతీత స్థితి రాదు అంతిమ సమయంలో అనగా యుద్ధ సమయంలో కర్మాతీత స్థితి వస్తుంది అంతవరకు అందరూ పురుషార్థం చేయవలసిందే శివబాబా ఒక్కరే జ్ఞానసాగరులు బ్రహ్మ విష్ణు శంకరుల రహస్యాన్ని కూడా బాబాయే తెలియజేస్తున్నారు బాబా చెప్తున్నారు నేను ఈ ప్రజాపిత బ్రహ్మ శరీరం శిథిలావస్థలో అనగా వానప్రస్థ స్థితిలో ఉన్నప్పుడు ప్రవేశిస్తాను రాజయోగ తపస్సును చేపిస్తాను తపస్సు చేసేవారిని దేవతలు అనరు రాజయోగం నేర్చుకొని శ్రీ లక్ష్మీనారాయణులుగా తయారవుతారు బాబా చెప్తున్నారు ఒకవైపు మీది సాధారణ ఫోటో రెండవ వైపు డబల్ కిరీటధారి ఫోటో ఉంచుకొని నేను ఇలా తయారవుతున్నానని భావించాలి ఎవరి బుద్ధి రూపీ లైన్ క్లియర్గా ఉంటుందో ఎవరు చాలా మధురంగా అవుతారో వారే
డబల్ కిరీటధారి అవుతారు అని మనస్సులో మెదులుతూ ఉండాలి. ఎవ్వరిలోనూ వికారాలనే బీజాలను నాటకండి. సంగమయుగంలో మీరు దేహాభిమానమనే విత్తనాలు నాటరాదు. బాబా చెప్తున్నారు, మన్మనా భవ అనగా నన్నొక్కరినే స్మృతి చేయండి. యోగ బలము ద్వారా చాలా పవిత్రంగా కావాలి. బాబా చెప్తున్నారు, మేమిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము, కావున వికారాలకు చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడు వికారాలు మాపై దాడి చేయరాదు. నేను చాలా నిజాయితీగా తండ్రికి నమ్మకస్తులుగా ఉండాలి అనే స్మృతి నిరంతరం ఉండాలి. డబల్ కిరీటధారి దేవతలుగా కావాలంటే చాలా మధురంగా కావాలి. బాబాతో మీ లైన్ క్లియర్గా ఉండాలి. రాజయోగ తపస్సు చేయాలి. బాబా చెప్తున్నారు, ఈ అవినాశీ జ్ఞానం ఇప్పుడు మాత్రమే వింటారు, ఇది తరువాత ప్రాయలోపమవుతుంది, తరతరాలుగా కొనసాగదు. వరదానము ఈశ్వరీయ నశా ద్వారా పాత ప్రపంచాన్ని మరచిపోయే సర్వప్రాప్తి సంపన్న భవ. దైహికపరమైన నశ అన్నిటినీ మరిపింపచేస్తుంది. అలాగే ఈ ఈశ్వరీయ నశ దుఃఖ ప్రపంచాన్ని సులభంగా మరిపింపజేస్తుంది. ఆ నశలో చాలా నష్టం ఉంటుంది. ఎక్కువగా తాగినందువలన చనిపోతారు. కానీ ఈ అవినాశి ఈశ్వరీయ నశ మిమ్ములను అవినాశిగా చేస్తుంది. ఎవరైతే ఈ ఈశ్వరీయ నశలో మునిగి ఉంటారో వారు సర్వప్రాప్తి సంపన్నులవుతారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ స్మృతియే నశను పెంచుతుంది. ఈ స్మృతి ద్వారా సమర్థత వస్తుంది. స్లోగన్: ఒకరినొకరు కాపీ చేసేందుకు బదులు తండ్రిని కాపీ చేయండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.